అఫిడవిట్లో రట్టు అంటూ ఎస్విపురం గాజుల మాండ్యంలో అభినయరెడ్డికి 20 ఎకరాలు, సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపిక, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భువన అభినయరెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. రేణిగుంట శివార్లోని ఎస్విపురం వద్ద 5.84 ఎకరాలు, గాజుల మాండ్యంలో 13.82 ఎకరాలు కలిపి మొత్తంగా 19.66 ఎకరాల భూమిని 2005-2006 మధ్య కొనుగోలు చేసినట్టు అభినయరెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం సమీపంలోని ఈ భూములున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయరెడ్డి తమ ఆస్తుల విలువ పెంచుకునేందుకు ఈ స్థలాలను ఎంపిక చేసిన వాదనలకు బలం చేకూరుతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ సెన్స్ ఉంటే కనుక దాంట్లో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది, అక్కడ ఏం చేస్తారు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు పెడితే అప్పుడు రేట్లు పెరుగుతాయి, ఏ హాస్పిటల్ పెడితే, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టిస్తే అప్పుడు రేట్లు పెరుగుతాయి, కాలనీ పెడితే ఏమి ఇళ్ళు రేట్లు పెరుగుతాయి, తిరుపతిలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇళ్ల కాలనీలు ఉన్నాయి అక్కడ ఏమైనా రేట్లు పెరిగిపోతాయా, ఆటోమేటిక్గా బేసిక్గా చెయ్యాలనుకునేవాడు కమర్షియల్గా వైబుల్ కావాలంటే ఏ మాల్స్ పెట్టించడమో, ఆ పక్కన ఏ ఇండస్ట్రీస్ పెట్టించడమో చేసుకుంటే తన దానికి రేటు పెరుగుతుంది. అంతేగాని దాన్ని దీన్ని బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టడం, నాకు ఇందులో అభినయరెడ్డి మీద ప్రేమ లేదు, లేకపోతే కరుణాకర్ రెడ్డి మీద ప్రేమ లేదు, కానీ ఆ పాయింట్ రాస్తున్న తీరు ప్రతి దాంట్లో కూడా దొంగ నాటకాలతో కూడినటువంటి వార్తలే ఇక్కడ అసలైనటువంటి అంశం. లేకపోతే సాక్షి, గోదావరి పొడుగున ఉరక